నిజంగా ఇంత సేవా స్ఫూర్తి ఈరోజు మనం నింపడానికి, ఈరోజు ఈ కార్యక్రమాలకు మేము నాంది పలకడానికి, మమ్మల్ని ఈ జ్ఞానంలో పెంచి చక్కటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్న మా ఆత్మీయ తండ్రి ఒకరు ఉన్నారు, ఆయన శ్రీ జయశాలి పిలుసుకున్నారు. దేవుడి జ్ఞానాన్ని నేర్పించాడు. ఇదిగో ఈ సమాజానికి దేవుడి సేవా కార్యక్రమాలు జరిగించాలి, ఇవన్నీ ప్రభు మనకు చెప్పినవని ప్రభు బాటలు నడిపించడానికి మమ్మల్ని నిలబెట్టాడు. ఈ మధ్య కాలంలో ఏఐటీసీ తరఫున ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాల ద్వారా ఎందుకు ఇలాంటి సేవ జరిగించాలంటే దానికి ముఖ్య కారణం ఎవరు అంటే ప్రభు ఆనంద గారు నా దగ్గరికి వచ్చి, స్వామి ఒకరోజు మాకు డేట్ కావాలి భోజనం ఏర్పాటు చేయాలి అన్నప్పుడు నేను చాలా సింపుల్గా అనిపిస్తుంది భోజనాలు కదా సరే డేట్ ఇచ్చాను. కానీ ఇక్కడ చూస్తే భౌతిక ఆహారం కంటే ఆధ్యాత్మిక ఆహారాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రవచకులందరికీ సేవకులందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. అన్ని జీవరాశులకు ఆహారాన్ని అందించేటువంటి దేవుడు మరి మనుషుల్ని ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడంటే ముఖ్యంగా మనలో ఉండేటువంటి స్వార్థమే. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. కుంటివారిగా గుట్టివారిగా పుట్టిస్తున్నది దేవుడే, మూగవానిగా చెవిటివానిగా సృష్టిస్తున్నది దేవుడే. పని చేయుటకే నీకు అవయవాలు ఇచ్చాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు